వైవిధ్యభరిత అయినటువంటి అంశాలను ఎంచుకొని మీరు చదువుతున్నారు. చాలా చక్కగా, థ్యాంక్స్ అండి. కొత్త వాళ్ళని కూడా ప్రోత్సహిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. కృతజ్ఞతలు దీప భాస్కర్ గారు, అభినందనలు. మరి మనకి తర్వాత వస్తున్నటువంటి వ్యక్తి మన జంగా స్వాతి గారు మనతో ఉన్నారు. వారు కూడా వారి కవిత వినిపించాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. పెద్దలందరికీ నమస్కారం. నేను ఎంచుకున్న శీర్షిక పసితనం. పసిడి కాంతుల పసితనం, తనివి తీరని పసితనం, తేరెల మాటలు తీపి పలుకులు, బుడి బుడి అడుగులు కృష్ణుని ముద్రలు, బోసి నవ్వులు చిటిపొటి ఆటలు, సందడి నింపే మైంట వెలుగులు, గోరు ముద్దలు పాల బువ్వలు, రంగరించిన అమ్మ ప్రేమలు, బుజ్జగింపులు లాలిపాటలు, మెత్తని పరుగులాయ అమ్మ పొత్తిళ్ళు, ముద్దు మురిపాలు ముంగిట ముత్యాలు, ఆనందంతో పరవశించు హృదయాలు, కనుసన్నలలో కనుమరుగైతే తల్లడిల్లే తల్లి లేత మనసులు, చిట్టి చేతులు నీ చిన్ని చెక్కిళ్ళు, మైమరిపించే నీ చిలిపి చేష్టలు, నీతో గడిపే అన్ని గడియలు, మరుపురాని నా తీపి గురుతులు, ఉంగరాల జుట్టు మీ నాల కళ్ళు, చంద్రబింబం నీ వదనం, అందమైన బంగారు బొమ్మ వినువ్వు, దిష్టే తీయన నా దిష్టే తగలగా, ఆవలింతలు హాయిగా నిద్రలు, కిలకిల నవ్వులు పలుకులు అలకలు, బుంగమూతులు తడబడు అడుగులు, నడకలు పరుగులు, అన్నీ అరుదైన అద్భుతాలు, చిచ్చర పిడుగులు అల్లరి చేష్టలు, చిందర వందర లోగిళ్ళు కుదురుగా నిలవవు క్షణమైన, అమ్మకి తిరిగే దొరకని సమయాలు, ఎంత చెప్పినా ఏమి చెప్పినా తనివి తీరదే ఈ హృదయానికి, నీ నలుగుల సేవలు నీకు సామ్రాణి ధూపాలు, నీ తిలకాల అర్చనలు అన్ని దైవ ఆరాధనలు, పసిదాన్నైతి మరోసారి కలిసి ఎదుగుదాం ఈసారి, ఆడుదాం పాడుదాం నేర్చుకుందాం, ప్రాణ స్నేహితులవుదాం ఎప్పటికీ, లోకమే అమ్మాయి అమ్మయే లోకమై, ఆడి పాడిన సమయాలు అమ్మని అయినాక అమ్మ విలువ తెలిసే, మనిషిలోని దైవత్వం తెలిసే, జ్ఞప్తికి వచ్చే అమ్మ చేసిన త్యాగాలు కృతజ్ఞతతో కళ్ళు చెమర్చే, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. చాలా చక్కగా వచ్చిందమ్మా, మంచి పసితనం. జ్ఞాపకాలన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి కళ్ళ ముందుకు వచ్చినట్లుగా మంచి కవితను రాసి వినిపించారు. మీకు హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి మరొక కవి సింగపూర్ నుంచి ఇవాళ మనతో ఉన్నారు, శ్రీ సుబ్బు వి.